దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవాని ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి హృదయాలతో మీరు మాట్లాడండి. నా హృదయ వేదిక మీద ఉండి ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ వెలుగు ప్రసరింప చేయండి. నీ వాక్యం ఎల్లడి అగుట్ట తోడనే వెలుగు కలిగినట్లుగా సహాయం చేయండి. అనేక మందిని నాయనా తండ్రి, నీ రక్షణ భాగ్యం, స్వస్థత, విడుదల, నెమ్మది కలిగినట్లుగా సహాయం చేయమని, వారి కుటుంబాలకు శుభం కలుగునుగాక, నీ నామం ఘనపరచబడే రీతిలో కార్యం సఫలం చేయమని, బలపరిచి నీ ఆత్మతోను అభిషేకించి వాడుకోమని యేసు దివ్య నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన జీవము కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని అనేక మంది వీక్షించి మీరు తెలియపరుస్తున్న మీ ఫోన్ల ద్వారా మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి, మరి మీ ప్రోత్సాహాన్ని బట్టి మా అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది యేసు ప్రభువును గురించిన ప్రవచనాత్మకమైన మాటలు మనము చదువుకున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, అనేక మందిని నలిగిన వారిని దృఢపరుస్తాడు, నలిగిన వారి హృదయాలను ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు, చెరలోనున్న వారికి ఆయన విడుదల ఇచ్చే దేవుడై ఉన్నాడు, బంధింపబడిన వారికి విముక్తి. ఎక్కడ బంధించబడ్డారండి? పాపములు బంధించబడిన వారు. ఎక్కడ బంధించబడ్డారండి? రోగముల చేత బంధించబడ్డారు. అది మానసిక రోగం అయి ఉండవచ్చు, శారీరకమైన రోగం అయి ఉండవచ్చు, మానసిక వేదన అయి ఉండవచ్చు, భౌతిక సంబంధమైన వేదనలు అయి ఉండవచ్చు. అయితే ఇక్కడ మానసిక రోగము అంటే హృదయములో నలిగిపోతున్న అనేక మంది ప్రజలను, గుండె చెదరిన వారిని బాగు చేయగలిగిన సమర్థుడు ఆయన యేసు ప్రభు. ఈ లోకానికి మన జీవితాల్లో ఒక వెలుగుగా, ఒక జ్యోతిగా వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకానికి రావడానికి గల కారణము మనందరినీ ఉద్ధరించడానికే. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, అంతేకాదు చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు సైతము లేపబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తున్నారో, ఆయనను వెంబడిస్తున్నారో, ఆయన విశ్వాసముతో వస్తున్నారో, వారి జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు గొప్పవాడైతే ఈ కార్యం చేయమనండి, మా అబ్బాయికి లేకపోతే మా నాన్నకో స్వస్థత ఇవ్వమనండి, అప్పుడు వస్తాం దేవుని సన్నిధికి అని మాట్లాడేవారు కూడా చాలామంది ఉన్నారండి. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఆయనను ఆశ్రయించిన వాడు అనగా విశ్వాసముతో ఆయన యొద్దకు సమీపించిన వారికి ఆయన సహాయం చేస్తాడు. అంతేగాని మరొక రీతిగా వ్యవహరించిన వారికి ఆయన సహాయము చేయలేడండి. ఒక సందర్భంలో యూదులందరూ కూడా ఒక సూచక క్రియ చేయమని యేసు ప్రభువును అడిగారండి. ఆయన అప్పుడు ఏ సూచక క్రియ చేయలేదండి. ఒకనొక పట్టణానికి వెళ్ళాడు, తన స్వగ్రామానికి వెళ్ళాడంట. స్వకీయులు ఆయనను అంగీకరించలేదంట. వారి అవిశ్వాసాన్ని బట్టి వారు యేసు ప్రభు అంట అక్కడ ఏ కార్యము చేయలేదండి. చాలామంది యేసు ప్రభుని ఆ విధంగా చూసేవారు ఉన్నారు. అందుకని వారి జీవితాల్లో కార్యాలు జరగట్లేదండి. నిజముగా నీవు విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తే, దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన సమీపిస్తే,
ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయనను విశ్వాసముతో ఆయన సన్నిధానమునకు వస్తే ఆయన చేయలేని కార్యం అంటూ ఏదియో లేదండి. ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయే వారందరిని కూడా ఆయన ఉద్ధరించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలియా అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధమైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రకరకాలైన రోగాలతో పీడించబడుతున్న వారు, మానసిక వ్యాధులతో పీడించబడేవారు, దయ్యముల చేత పీడించబడేవారు, అపవిత్రాత్మల చేత పీడింపబడేవారు, కృంగిన సమయాలలో ఉన్న వారిని సైతము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అంట ఆయన ఎవరిని కూడా త్రోసివేయకుండా అందరినీ స్వస్థపరిచారండి. ఇక్కడ మనం గ్రహించవలసింది వారందరూ ఎలా తీసుకువచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి. ఈ వ్యక్తిని కనుక యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్తే యేసు ప్రభు తప్పనిసరిగా స్వస్థత ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి విశ్వాసముతో వచ్చిన వారిని దేవుడు అద్భుతమైన రీతిలో సహాయం చేస్తాడు. అంతేగాని మీ దేవుడు గొప్పవాడైతే చేయండి, దేవుడు ఇది చేయమనండి అనే వారికి దేవుడు కార్యాలు చేయడండి. మీరు అలా ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి రావద్దండి. ఆ హృదయంతో, ఆ మనసుతో ఎప్పుడు మీరు రావద్దు. కానీ విశ్వాసముతో ఆయన వద్దకు రండి. దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేస్తాడండి, ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి. ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదండి. ఆయన అద్భుతాలు చేయగలిగిన సమర్థుడండి. ఆయన మీ జీవితాలలో ఉన్న ప్రతి సమస్యకు, ప్రతి వ్యాధికి ఆయన వద్ద పరిష్కారం ఉన్నది. అందుకని రాయబడి ఉంది ఏమనంటే, యశాగ్రంథం 53:6 6-7 రాయబడి ఉంటుంది ఏమనంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయగానే స్వస్థత కలుగుతుందంటే అది ఊరికే రావట్లేదండి. యేసు ప్రభు సిలువ వేసే క్రమంలో ఆయన దేహము నాగటి చాలవలే దున్నబడి ఉన్నదండి. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడండి. పక్కలో బలిపోటు పొడిపించుకున్నాడండి. చేతుల్లో, కాళ్ళల్లో గాయాలండి. పంచ గాయాలు పొందినవాడు. ఆ గాయాల వలన, ఆ దెబ్బల వలనే ప్రతి వ్యాధి కూడా స్వస్థత చేకూర్చబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్క దయ్యము కూడా పారిపోతుంది. అపవిత్రాత్మలు పారిపోతూ ఉన్నాయి. గెరాసైన్యుడు అనే సేనానే దయ్యం పట్టినవాడు, ఎవరి వల్ల కాలేక గొలుసులతో కట్టేసిన దయ్యం పట్టిన వ్యక్తి ఆ గొలుసులు తెంపేస్తున్నాడు. బట్టలు లేకుండా అదిగో ఆ సమాధుల్లో, ఊరు వెలుపుల సమాధుల్లో ఉంటున్నాడు. కేకలు వేస్తున్నాడు, గోండ్రు పెడుతున్నాడు. అలాంటి సమయంలో సముద్రంలో నుండి, మరి సముద్రం నుండి ఒడ్డుకు చేరి మరి యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు, నేను వెంటనే ఆ సేన అనే దయ్యము పట్టిన వ్యక్తి బాగుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అని అతనిలో ఉన్న దయ్యము మాట్లాడుతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఆ దయ్యాన్ని గద్దించాడో, ఆ సేన అనే దయ్యాన్ని గద్దించాడో, వెను వెంటనే ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడై చక్కగా బట్టలు కట్టుకుని చక్కగా ఒక సాధు స్వభావం అతనిలోనికి వచ్చేసిందండి. కాబట్టి దేవుడు ఎంతటి వారినైనా, మనుషుల వల్ల కాకపోయినా దేవుని వల్ల అవుతుంది. ఎందుకని అంటాడు, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యములు. దేవుని స్తోత్రం కలుగురు గాక. మీరు ఎటువంటిది, ఈ పరిస్థితి అసాధ్యమని మీరు తలస్తున్నారో, మీకు అసాధ్యంగా అనిపిస్తుందో, అది దేవునికి సాధ్యము అనే మాట మీరు గుర్తుపెట్టుకుని దేవుని వద్దకు రండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు. ఇక్కడ అదే రాయబడిన చూడండి, మత్తయి సువార్త 4:16 నజరేతు విడిచి జెబూలును, నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.
జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలలియ గలలియయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును వెలుగు చూసిరి. మరణ ప్రదేశములలో మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది ఏమంటే చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గొప్ప వెలుగు ఎవరో కాదండి, ఈ లోకానికి నిజమైన వెలుగుగా దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు మరణ ప్రదేశములో మరణ ఛాయలో ఉన్న కూర్చుండి ఉన్న ప్రజలు వెలుగు వారి హృదయాల్లోకి ఏమొచ్చిందంటే వెలుగు ఉదయించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాడు అనేక మంది ప్రభు యొద్దకు వస్తున్నారండి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రభువుని విశ్వసిస్తున్నారు. ఎందుకో తెలుసా? వారి చీకటి జీవితాలను దేవుడు గొప్ప వెలుగుగా మార్చేస్తున్నారు. వారు చాటుమాటు చేసిన క్రియలను వాటన్నిటినీ తొలగించి వేసి ఇప్పుడు వారు ఒక సత్యంను ఒక వెలుగులోనికి వారు వచ్చి సత్యమైన మార్గంలో వారు నడుస్తూ వారి జీవితాలను క్రమపరుచుకుంటూ వారి ప్రవర్తనలను దిద్దుకుంటూ వారు చేస్తున్న దేవునికి విరుద్ధమైన అదిగో పాపక్రియలన్నిటినీ కూడా తొలగించుకొని వా జీవపు వెలుగును వారు స్వీకరించారు. అద్భుతమైన జీవితాలు వారి జీవితాలు వెలుగుమయముగా మార్చబడిపోతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదిగో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా ప్రభు దగ్గరకు వచ్చి అద్భుతమైన కార్యాలు వారు పొందుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను, ఇక చావే శరణ్యం, ఇక మరణమే తప్ప ఇంకా వేరే దారి లేదు అని ఎంతోమంది ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఎంతోమంది వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారండి. కానీ అలాంటి వారికి ఒక శుభవార్త ఏమిటో తెలుసా? యేసు ప్రభు, నీవు అనుకుంటున్నావు కదా ఈ లోకంలో ఈ జీవితంలో నేను ఫెయిల్ అయిపోయాను, లేకపోతే నేను అనుకున్నది నేను జరగలేదు కాబట్టి నేను ఫెయిల్ అయిపోయాను, ఇక నాకు చావే శరణ్యం, ఇక నేను చనిపోవటమే కరెక్టు అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త, దేవుడు అంటున్నాడు ఉన్నది ఒకటే జీవితం అండి, రెండు మూడు జీవితాలు లేవండి, ఒకటే జీవితం ఉన్నది. ఆ జీవితాన్ని చక్కగా జీవించండి. అదిగో చచ్చి సాధించేది ఏమీ లేదు, కానీ అదిగో బ్రతికి మనము జయించాలంట. అదిగో అది దేవుని వాక్యము ద్వారా, దేవునితో అది సాధ్యం. నీతో ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నా అనుకుంటున్నామో, నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు లేరు అని అనుకుంటున్నామేమో. గమనించండి, దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేసేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణ ప్రదేశంలో ఉన్న వారికి దేవుడు గొప్ప విడుదల ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మరణపు ముళ్ళును సిలువలో ఆయన విరిచివేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ఎవరు కూడా అర్ధాంతరంగా మీ జీవితాలను ముగించవద్దు అని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీకు ఇచ్చిన ఆ విలువైన జీవితాన్ని చక్కగా దేవుడు పిలుచుకునే వరకు కూడా నమ్మకంగా ఉండండి. మీకున్న సమస్య ఏదైనా కూడా ప్రభుతో చెప్పండి, ప్రభుతో మాట్లాడండి. అదిగో మీరు జయించలేకపోతున్నారేమో, జయించిన వాడు ఒకడు ఉన్నాడండి. ఆయన జయించి తండ్రి సింహాసనము మీద కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి ఉన్నాడు. ఈ లోకాన్ని ఆయన జయించి ఉన్నాడు, పాపాన్ని జయించి ఉన్నాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, బండను జయించాడు, సాతానుని జయించాడు. నిన్ను వేధిస్తున్న ప్రతి సమస్యకు కూడా ఆయన పరిష్కారం ఇవ్వగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరణ ఛాయలో ఉన్నావేమో, మరణ ప్రదేశములో నువ్వు కూర్చుని ఉన్నావేమో, నువ్వు అక్కడి నుండి అర్జెంటుగా లేచి ప్రభు యొద్దకు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. లెమ్ము, నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో, ఏ చీకటిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో, ఏ పాపానికి నువ్వు బానిసై ఉన్నావో, ఏ మరణ ఛాయలోనూ ఉన్నావో, నువ్వు అక్కడి నుండి లేచి నిలబడితే, లేచి ప్రభు దగ్గరకు వస్తే దేవుడు మీ జీవితాలు అద్భుతం చేస్తాడండి. మీ జీవితాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన త్రోసి వేసేవాడు కాదు. ఆయన తన హక్కున చేర్చుకునేవాడై ఉన్నాడు. లెమ్ము
తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, నీ మీద ఉదయిస్తుంది. ఆయన నీ మీద ప్రకాశిస్తాడు, ఆయన నీ హృదయములో ఆయన ప్రకాశిస్తాడు. ఎందుకంటే కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం దేవుని స్వరూపి అయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులను ప్రకటించుకొనుచున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడిన సంఘటన ఏమిటంటే యేసు క్రీస్తు యొక్క ప్రకాశమానమైన వెలుగు నీ మీద ప్రకాశించకుండా నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది, అవిశ్వాసంతో నిన్ను నింపాలని చూస్తూ ఉంది. కాబట్టి ఆ అవిశ్వాసంలో నుండి నువ్వు బయటకు రావాలి, నీ మనోనేత్రాలు వెలిగించబడే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆ మనోనేత్రాలకున్న ఆ పొరలు ఎప్పుడైతే రాలిపోతాయో యేసు ప్రభును స్పష్టంగా చూడగలుగుతావు, ఆయన మహిమ నీ మీద ప్రకాశించబడుతుంది, ఆయన సువార్త ప్రకాశము నీ మీద ప్రకాశించబడి నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి ప్రతి మరణ సంబంధమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నిన్ను ఆ ఎటువంటి పరిస్థితులను ఉన్నా కూడా దేవుడు నిన్ను స్వస్థపరచగలిగిన సమర్థుడు. విడుదల ప్రకటించడానికి నలిగిపోయి ఉన్నావా? దేవుని నిన్ను బలపరుస్తున్నాడు. విరిగిపోతూ ఉన్నావా? అదిగో బంధించబడినట్లుగా ఉన్నావా? ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఎలా బయటకు రావాలని ప్రయత్నించలేని పరిస్థితిలో నేనున్నాను, నాకు నా వల్ల కావట్లేదు అని అనుకుంటుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు. ఆయన సహాయాన్ని ఒక్కసారి కోరుకో. మనుషుల సహాయం వ్యర్థమని దేవుని వాక్యం సెలవుస్తుంది. యెహోవా వల్లనే మనకు సహాయము కలుగుతున్నది. ఆయన వెలుగు నీ మీద ఇప్పుడే ప్రకాశింప చేయబడునుగాక. నీలో ఉన్న ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. సువార్త ప్రకాశము ప్రకాశమానమైన ఆ ప్రకాశము నీ హృదయంలో సమృద్ధిగా ప్రకాశింప చేయబడునుగాక. మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి యేసు ప్రభు దగ్గర లేచి నువ్వు రా. లేమో, నువ్వు తేజరిలో, నువ్వు యేసుక్రీస్తు మహిమ నీ మీద ప్రకాశింప చేయబడుతుంది. సువార్త ప్రకాశము నీ హృదయాల్లో ప్రకాశింప చేయబడుతుంది. నీకు సత్యం ఏమిటో అర్థమవుతుంది దేవుని వద్దకు నువ్వు వచ్చినట్లయితే. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఈ మాట రాయబడి ఉంది, చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిద్రించుచున్న నీవు మేల్కో, అనగా నీ మనోనేత్రాలకు కలిగిన గుడ్డితనం నుండి నువ్వు బయటకు రా. అదిగో నీకున్న ప్రతి పరిస్థితి నుంచి నువ్వు బయటకు రా. నువ్వు లేచి ప్రభు దగ్గరికి రా, నువ్వు లేచి ప్రభు దగ్గరికి రా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. లేమో, నువ్వు లేచి నిలబడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంటే బెతిస్త కోనేరు దగ్గర పక్షవాతముతో ఏదేదో సాకులు చెప్పుకుంటూ అది ఆ కోనేటిలోకి వెళ్ళలేదు. అనగా స్వస్థత వచ్చి అనేక మంది వచ్చి ఆ కోనేటిలోకి వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు. కానీ ఇతడు 38 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడు, కానీ పడి ఉన్నాడు, కానీ లేచి వెళ్ళట్లేదు, లేకపోతే ఎవరు సహాయాన్ని కోరట్లేదు. అక్కడే అతను అలవాటు పడిపోయాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ జీవనానికి. అదే మనసు మీద అలా అలవాటు పడిపోయాడు. నువ్వు ఏ పాపానికైతే అలవాటు పడిపోయావు, ఏ రుగ్మతకైతే మానసిక రుగ్మతకైతే అలవాటు పడిపోయి ఉన్నావో అక్కడ నుండి రావటానికి నువ్వు సాకులు చెబుతున్నావేమో, అక్కడ నుండి నువ్వు బయటకు రావాలి. ఏ పాపానికైతే నువ్వు బాధ్యత అయిపోయావో అక్కడ నుండి లేచి ప్రభు దగ్గరికి రా. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ జీవితాన్ని అర్ధాంతరంగా నువ్వు ముగించుకోవద్దు. నీకున్న వ్యసనాలను బట్టి నీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించవద్దు. వెనకాల నీ కుటుంబం ఉంది, నీ బిడ్డలు ఉన్నారు. కాబట్టి గమనించండి దేవుని ప్రియులారా,
కాబట్టి ఆ దేవుని వద్దకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యము చేస్తాడు. ఎందుకంటే ఆయన నలిగిన వారిని దృఢపరచడానికి లోకానికి దిగి వచ్చాడు. ఎవరైతే నశించిపోతున్నారో అదిగో ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో నా యేసయ్య నీ ప్రార్థన వింటాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయగలవా? నీ హృదయంలో ఉన్న వేదన ఆయన ఒక్కడే అర్థం చేసుకోగలిగిన దేవుడు. నీ హృదయంలో ఉన్న సమస్య ఆయన ఒక్కడే అర్థం చేసుకోగలిగిన దేవుడు. నీ కుటుంబంలో ఉన్న సమస్య ఆయన ఒక్కడే అర్థం చేసుకోగలడు. నీకున్న రోగాన్ని ఆయన ఒక్కడే స్వస్థపరచగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా అండి? ఆయన మన కోసం వేల చెల్లించాడు. ఏంటా వేల అంటే కల్వరి సిలువరో ఆయన మన కొరకు ఆఖరి రక్తపోటు వరకు రక్తాన్ని కార్చాడు. ఆయన దెబ్బలు తిన్నాడండి, ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు. ప్రతి ఒక్క సమస్యకు కూడా విడుదల ఆయన సన్నిధిలో ఉన్నదండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన సన్నిధిలో ఉంది. ఆయన ఎవరిని ఆయన త్రోసివేయడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా ఒకే రీతిగా ఆయన చూస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒకే రీతిగా ఆయన చూస్తున్నాడు. ఆయనకి ఏ భేదము లేదండి. పెద్ద చిన్న ఏ భేదము లేదండి. ధనికులు పేదవారు భేదము లేదండి. జాతి భేదం లేదండి. కుల భేదం లేదండి. దేశ భేదం లేదండి. ప్రాంతీయ భేదాలు లేవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు వచ్చినా ఆయన ఎవరు ఆయన సన్నిధి, ఎందుకంటే అందరము ఆయన బిడ్డలమే కదండి. ఆయన బిడ్డలను ఆయన తప్పనిసరిగా అద్భుతాలు చేస్తాడు. ఆయన ఉన్నతమైన వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన బిడ్డలు, నా కుమారుడా నీవు నా మాట వింటే నేను నిన్ను పైవాడిగా చేస్తానయ్యా. నువ్వు నా కుమారుడా నువ్వు నా మాట వింటే నేను నిన్ను తలగా చేస్తాను. నా కుమారుడా నా మాటలని హృదయం అనే పలక మీద రాసుకో అని ఆయన కుమారుడుగా మనల్ని పిలుస్తున్నాడు. వారసత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి పాపానికి దాసులుగా ఉన్నామేమో, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. అనగా కుమారులుగా మనం అనుభవించే ఆ స్వాస్థ్యాన్ని, ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడే నిద్రించుచున్న నీవు లేచి ప్రభు యొద్దకు వచ్చినట్లయితే అద్భుతమైన రీతిలో నీ జీవితంలో కార్యం చేస్తాడు. అది వ్యాధి కావచ్చు, అది సమస్య కావచ్చు, అది నీ హృదయంలో ఉన్న తీరని లోటు కావచ్చు, లేదా నేను జీవితంలో ఫెయిల్ అయిపోయానండి, నాకు పరిష్కారం ఎవరు కూడా చూపించలేని స్థితిలో నేనున్నాను, నా జీవితానికి ఒక అర్థం లేకుండా పోయింది, నేను ఎవరికి ప్రయోజనం లేకుండా పోయాను, నాకు నేనే ప్రయోజనకారిగా లేను, ఎందుకు ఈ జీవితం అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అవి దురాత్మ కల్పించే ఆలోచనలు అండి. ఇంకెందుకు నువ్వు చచ్చిపో అని దురాత్మ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుడు అంటున్నాడు నేను నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. నీగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ఎదుగు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అదిగో ఈ నీళ్లు తాగేవాడు ఎప్పుడు తప్పికొనడు అంటున్నాడు సమరయస్త్రీతో. కాబట్టి దేవుని వద్దకు రండి. దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నువ్వు లేచి ప్రభు దగ్గరికి రా, లేచి ప్రభు దగ్గరికి రా. నువ్వు అక్కడే కూర్చుంటే పరిష్కారం రాదు. కూర్చుని బాధపడుతూ ఉంటే ఎవరు వచ్చి నీకు సహాయం చేయరు, ఎవరు కూడా ఆ సమస్యకు పరిష్కారం చూపరు. ఇప్పుడే ప్రభు వద్దకు లేచి ప్రభు యొద్దకు వచ్చినట్లయితే, ప్రభు సన్నిధిలో మోకరించినట్లయితే, దేవుడు అద్భుతమైన రీతిలో చిన్న ప్రార్థన మనం చేసినట్లయితే ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి నీకు సమాధానం అనుగ్రహిస్తాడు, నీకు శాంతిని అనుగ్రహిస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు, నీ జీవితానికి ఒక అందాన్ని ఒక అర్థాన్ని ఆయన ప్రసాదిస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించి నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ ఒకింత కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. నీకున్న ఏ సమస్య అయినా మోకరించగలిగితే మోకరించండి, ప్రార్థన చేయండి. నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నాయేమో, అప్పుల బాధల్లో కుమిగిపోయావేమో, అదిగో నా హృదయంలో ఉన్న వేదన తొలగిపోవట్లేదు, రకరకాలైన ఆలోచనలు నాకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, నన్ను కృంగతీసేస్తున్నాయి, ఇంకా నీ జీవితం ఎందుకు అని అనిపిస్తుంది అని అనుకుంటున్నారేమో, అదో వ్యాధితో కృంగిపోతున్నారేమో, ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అందరు కళ్ళు మూసుకోనండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇప్పుడు వరకు ప్రభా అదిగో నిత్య జీవపు మాటలు కలిగిన అయ్యా ఈ మాటలు ప్రభా విన్నారు నాయన, వారి హృదయాల్లో నీ పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించండి. నీ నామములో ప్రభా ఉన్న శక్తి వారు ఇప్పుడే పొందుకుందరు గాక. అయ్యా నాయన, అయ్యా నీ గాయములో ఉన్న స్వస్థత ఇప్పుడే
ఉండే వారికి కలుగును గాక. అలాగే ప్రభా అయా నీ రక్తములో ఉన్న అయ్యో పాపమును కడిగివేయగలిగిన పరిశుద్ధమైన నీ రక్తం వారి మీద ప్రోక్షించబడును గాక. వారి పాపానికి దాసులు కాకుండా అదిగో స్వతంత్రులుగా వారు మార్చబడును గాక. అద్భుతమైన రీతిలో కార్యం సఫలము చేయండి నాయన. అదిగో నాయన తండ్రి ఎవరైతే నాయన చనిపోవాలనే ఆలోచనలో ఉన్నారు, ఎవరైతే నాయన ఈ జీవితం ఎందుకనే ఆలోచనలో ఉన్నారు, వారి జీవితంలో నాయన గొప్ప మలుపు ఇప్పుడే తిరుగును గాక. అద్భుతమైన రీతిలో వారి జీవితానికి అయా అర్థము అందాన్ని నువ్వు ప్రసాదించండి నాయన. అద్భుతమైన రీతిలో నీ సహాయమును అనుగ్రహించండి. ప్రతి కీడు అయా శాపమును తొలగించండి. ఈ మాటలు వింటున్న అనేక హృదయాలు అనేక మంది హృదయాలలో నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించి వారు లేచి నీ వద్దకు వస్తూ ఉండగా అద్భుతమైన కార్యం జరిగించి అదిగో క్రీస్తు స్వార్త ప్రకాశము వారి హృదయాల్లో అయా సమృద్ధిగా ప్రకాశింప చేయబడును గాక. వారి మనోనేత్రాలకు ఉన్న ప్రతి విధమైన గుడ్డితనం ఇప్పుడే తొలగిపోవును గాక. నాయనా తండ్రి నీ వెలుగు అయా నీ ప్రసన్నత వారి మీద సమృద్ధిగా ప్రసరింప చేయండి. వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానం అనుగ్రహించండి. అయా నాయన నీ రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించి పరలోక పక్కుదారులుగా చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుని నామపరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని సి